హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమదనంత కోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీమత్ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ మహారాజ్ వారు పత్రి అనే గ్రామంలో ప్రభవించారని బాల్యంలోనే ఒక ఫకీరుకు అప్పగించబడినారని కొంతకాలం తరువాత సేలు గ్రామంలోని వెంకూసా అనే సద్గురువును కలసి వారి సహచర్యం వలన సమస్త శక్తులను పొంది షిరిడీ గ్రామంలో ఆయన చరణం మోపారని ఒకనొక కథ ప్రచారంలో ఉంది ఈ కథను మొట్టమొదటిసారిగా ప్రకటించినవాడు మహారాష్ట్రలోని ప్రముఖ హరిదాసు శ్రీ సాయిలీలా ప్రచారకుడు అయిన దాసగణుడే కావడం వలన అనేకానేక మందీ దానిని విశ్వసించక తప్పలేదు ఆవిశ్వాసంతోటే పత్రీ గ్రామ సముద్భూతం వంటి అష్టకాలు వగైరా రచించబడిపోయాయి కాని కొన్ని కొన్ని సందర్భాలలో శ్రీ సాయిబాబా నేను సేతానుంచి షిరిడీ వచ్చాను నా గురువు పేరు వెంకూసా అని తనతో చెప్పిన ముక్కలను బట్టి ఈ శ్రీ సాయి జన్మ రహస్యగాథను తానే స్వయంగా కల్పించాననీ ఇది కట్టుకథే తప్ప యదార్థమనేందుకు ఏ విధమైన ఆధారాలు లేవని అదే దాసగను అంగీకరించడం జరిగిందని గురు స్థానీయులైన శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు తమ రచనలలో బాహాటంగా ప్రకటించారు అదీగాక బాబా సాయిశరణానందతో తన గురువు పేరు రోషన్ షా అని వి సారేతో ఏదో షా అని చెప్పారట ఏది ఏమైనా ఒక విషయాన్ని చెప్పినవాడే తను చెప్పింది అబద్దమని కల్పన అని ఒప్పుకుంటుంటే ఇక దానిని నమ్మేవారెవరూ ఉండరు కదా కాని ఈ ఆలోచనలన్నింటినీ పూర్వవాదం చేసే ఒకానొక వినూత్న ఉదంతం ఇటీవలనే జరిగింది కేవలం భారతదేశంలోనే గాక అఖిల ప్రపంచంలోనూ కూడా భగవాంగా ఆరాధించబడుతున్న శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా షిరిడీ సాయి జన్మను గురించి ఒక అద్భుతమైన విషయాన్ని వెలువరించారు నైజాం రాష్ట్రంలో మారుమూలనున్న కుగ్రామం ప్రతి ఆ పత్రి గ్రామంలో గంగా భవాడ్యుడు దేవగిరియమ్మ అనే దంపతులుండేవారు దేవగిరియమ్మ గౌరీ భక్తురాలు ఆమె భర్త ఈశ్వర భక్తుడు ఈ దంపతులిద్దరూ పార్వతీ పరమేశ్వరుల పూజను నిరంతరం చేస్తూనే ఉండేవారు దేవగిరమ్మ భర్త గంగాభవాడ్యుడు పడవలు నడుపుకుంటూ తన జీవనయాత్రను గడుపుతూ ఉండేవాడు వర్షాకాల మగుట చేత గంగా ఉప్పొమ్ముట చేత గట్టున పడవలు కొట్టుకుని పోతాయేమో అని భార్యతో చెప్పి ఆనాటి రాత్రికి ఇంటికి రాకుండా పడవలను భద్రంగా చూసుకుంటానని చెప్పినాడు భర్త కోరిక ప్రకారం ఏడు గంటలకే అతనికి భోజనం పెట్టి పంపించి తానుకూడా ఏడు గంటలకే భుజించింది తొమ్మిది గంటల సమయమందు తలుపు కొట్టిన శబ్దం విని తన భర్త తిరిగి వచ్చినాడేమో అని ఆతృతతో తాను పోయి తలుపు తెరచింది అమ్మ ఎవరో ఒక వృద్ధుడు లోపల ప్రవేశించాడు అమ్మా బయట చలి చాలా తీవ్రంగా ఉంది లోపల నాకు కాస్త పడుకునేందుకు చోటు ఇవ్వమని అడిగాడు ఆమె చాలా ఉత్తమురాలు కనకనే వరండా లోపలికి పరుపు తెచ్చి ఇచ్చి అక్కడ పడుకోమని చెప్పి ఆమె తన తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది కొంతసేపు అయిందో లేదో తిరిగి ఆ వృద్ధుడు తలుపులు తట్టాడు ఆమె తిరిగి తలుపులు తెరిచింది అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంటున్నది ఇంత అన్నం పెట్టు అన్నాడు ఆమె ఇంటిలో వెతికి కొంచెం పిండిని పెరుగులో కలిపి ఇచ్చింది తిరిగి ఆమె తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళింది ఆ వృద్ధుడు ఆమెతో తల్లి నాకు కాళ్ళు నొప్పులుగా ఉంటున్నాయి కొంచెం ఒత్తుతావా అన్నాడు ఈ మాటలు వినగానే ఆమె లోపలికి పోయి పూజాగదిలో కూర్చుని తల్లీ ఏమిటమ్మా ఈ పరీక్ష నాకు ఈ సమయంలో నేనేమి చేసేది అతని సేవ చేసేదా లేక అతనికి విరుద్ధంగా ఉండేదా అని చాలా బాధపడుతూ అటువంటి పరిస్థితిని తప్పించుకుని ఎందుకీ పరిస్థితిని కల్పించావని పార్వతీదేవిని వేడుకుంది ఆమె ఏదో ఆలోచిస్తూ ఉంటుంటే మళ్లీ తలుపు తత్తినా శబ్దమయ్యింది కాని ఈసారి మాత్రం వెనుక తలుపునుండి ఒక స్త్రీ వచ్చింది అమ్మా ఒక ముసలాయనకు సేవ చేయాలటగదా ఎవరికీ సేవలు చెయ్యాలి అని పలికింది తాను ప్రార్థించిన తన పార్వతీదేవియే ఈ వచ్చిన స్త్రీని పంపిందని చాలా ఆనందాన్ని పొంది ఆ వచ్చిన స్త్రీని వృద్ధుని సేవ నిమిత్తమై వరండాలోకి పంపించి ఆమె తలుపులు వేసుకుంది అక్కడికి వచ్చిన ముసలాయన ఇప్పుడు వచ్చిన స్త్రీ శివపార్వతులు వీరిద్దరూ ఒకరితో ఒకరు ఈ విధంగా మాట్లాడుకోవడం జరిగింది పార్వతి ఆమె మనోభీష్టమును నెరవేర్చుని ఈశ్వరుడు చెప్పాడు వెంటనే పార్వతి ఈశ్వరుని అడిగింది మీరు పరమేశ్వరులు కదా మీరే అనుగ్రహించండి వెంటనే ఈశ్వరుడు నేను ఈమెను పరీక్షించడం కోసం వచ్చినవాడను నీవు ఆమె ప్రార్థన విని వచ్చినదానవు కనుక నీవే ఆ వరాలు అందించు అన్నాడు తిరిగి తలుపు తట్టిన శబ్దం విని ఆ స్త్రీ ఉంది కదా అని ఆమె ధైర్యంతో తలుపు తెరచింది వారిద్దరూ పార్వతీపరమేశ్వరుల రూపాన్ని ధరించి దర్శనమిచ్చారు దేవగిరియమ్మ ఈ ఆనందాన్ని భరించలేకపోయి అమితమైన సంతోషముతో వారి పాదాలపైన పడింది అప్పుడు పార్వతి ఇలా ఆశీర్వదించింది వంశోద్ధారకుడైన ఒక కుమారుడిని కన్యాదానము చేయుటకు ఒక కుమార్తెను నీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పింది దేవగిరియమ్మ వెంటనే ఈశ్వరుని పాదాలపైన పడింది అమ్మా నీ భక్తికి సంతోషించాను ఏ మూడవ గర్భంలో నేను వచ్చి పుడతాను అని దీవించాడు ఈశ్వరుడు ఈ విధంగా నమస్కారం చేసి లేచి చూసేటప్పటికీ ఆ ఇద్దరూ అదృశ్యులయ్యారు తెల్లవారేటప్పటికీ ఆమె భర్త ఇంటికి వచ్చాడు రాత్రి జరిగినదంతా ఆమె పూసగుచ్చినట్లు చెప్పింది ఆమె చెప్పిన మాటల్లో ఆయనకు నమ్మకమూ చేత దేవగిరి ఏమిటి నీకీ పిచ్చి ఏదో కల వచ్చింది కాబోలు పార్వతి ఏమిటి పరమేశ్వరుడేమిటి అని ఈ విధంగా ఆమెను హేళన చేసుకుంటూ వచ్చాడు అతనికి నమ్మకం కలుగలేదు దేవగిరమ్మ కూడా భర్త వెంట బయలుదేరింది కొంత దూరం పోగానే ఈమెకు ప్రసవ వేదన ఎక్కువయ్యింది ఆ మార్గమధ్యంలోనే ప్రసవించింది ఆ బిడ్డయే సాయిబాబా తన బిడ్డను చీరగుడ్డ మీద పడుకోబెట్టి ఆ దారి మధ్యలోనే పెట్టి ఈమెకూడా భర్త వెంటనే వెళ్లిపోయింది కనుకనే ఈ పిల్లవానికి తల్లి ఎవరు తండ్రి ఎవరు అనేది ఎవరికీ తెలియదు ఆనాడు ఈ బిడ్డ ఒక ఫకీరుకు కనిపించుటచేత ఆ ఫకీరు బిడ్డను తెచ్చుకున్నాడు సుమారు నాలుగు సంవత్సరాల పాటు ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది దాకా ఆ పసిబిడ్డడు ఫకీరు ఇంటనే పెరిగాడు కాని నాలుగవ ఏటా ఒకటి ఎనిమిది మూడు తొమ్మిదిలో ఆ ఫకీరు చనిపోయాడు ఏకాకీ ఆ ఫకీరు భార్య ఈ పాపడిని మాత్రం ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది అయితే అప్పటికే ఈ కురవ్రాడి చేష్టల వలన గ్రామంలో హిందూ ముస్లిం కలహాలు మరింత ప్రజ్వరిల్లే పరిస్థితి ఏర్పడింది బాబు హిందూ దేవాలయాలకు వెళ్లి మహమ్మద్ ప్రవక్త గురించి ప్రవచించేవాడు మై అల్లాహూ నేనే దేవుణ్ణి అనేవాడు ఒక్కొక్కసారి అల్లా మాలిక్ దైవమే సర్వాధికారి అనేవాడు అనంతరం మసీదులోకి వెళ్లి రాముడే అల్లా శివుడే దేవుడిని వెర్రికేక లేసేవాడు హిందువుల ఇంటబుట్టి ఫకీరు ఇంట పెరిగిన ఈ కురవ్రాణ్ణి ఎవరూ ఏమీ అనలేక పెంపుడు తల్లి అయిన ఫకీరు భార్యకు ఫిర్యాదు చేశారు ఆ బిడ్డను దారిలో పెట్టలేకపోయిన ఆతల్లి అతనిని చేరువలో ఉన్న వెంకుస అనే సగ్గురువుకు అప్పగించింది ఆ సగ్గురువు ఆశ్రమంలో పన్నెండు సంవత్సరాల పాటు ఉన్నాడా బాలుడు ఆ పన్నెండేళ్లలోనూ గురుశిష్యుల మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడిపోయింది శరీరాలు వేరుగాని వారి ఆత్మలు ఒక్కటే అయిపోయాయి అయినప్పటికీ సుమారు పదహారు సంవత్సరాల వయసులో అనగా క్రీస ఒకటి ఎనిమిది ఐదు ఒకటిలో సగ్గురు ఆశ్రమాన్ని విడిచి దేశాటనం చేస్తూ సిరిడీ గ్రామం చేరుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి